वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु वेलकम टू माय चैनल हलो अंडी अंदरू एला उन्नारु ई रोज नेनु बादुषा एला तयार चेयालो चूपिंचालनुकुंटुन्नानु दींतो ओक कप्पु मैदा पिंडि तीसुकुन्नानु मीकु मैदा पिंडि प्राब्लम अनिपिस्ते गोधुम पिंडितो कूडा चेयोच्चु अब मैदा पिंड तो टेस्ट उम्मीद साल्ट वेयकूडदु ये स्वीटना अंत को बेकिंग सोडा अंटर कदा अभी हाफ स्पून इन को नैदा को नै मिक्स वेदा ఒక 3 టేబుల్ స్పూన్ ఉంది పెరిగేస్తే గుల్లగా వస్తాయి అందుకనమాట పెరిగేయడం మొత్తం మిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఏ స్వీట్ కైనా మనం కొంచెం salt వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఒక పించ్ అంటారు కదా అట్లా 1 పించ్ ఏంటది salt వేయాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ మరి పల్చకవ్వకూడదు మనం గులాబ్ జామ్ కి ఎలా కలుపుతామో అలా కలపాలి इला कलुपुकोवाली इप्पुडु मनं दीनि मीद मूत पेट्टेसि ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఒక పని చేద్దాము ఏ కప్పుతో ఇది మైదా పిండి తీసుకున్నాను ఆ కప్పుతోనే షుగర్ వేస్తున్నాను దీంట్లో హాఫ్ కప్పు వాటర్ పోయాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి దీన్ని పాకం పెట్టుకోవాలి అన్నమాట ఇది కొంచెం करगालन्नमाट इदि गुलाब जाम पाकं पड़ता कदा दानिकन्ना कोंचेम मुंदु तीयालंटे इप्पुडु मनं यालकुलु कूडा वेसुकुन्नामु ओक मूडु यालकुलु तीसुकुन्नानु पोडि कोट्टि पेट्टुकुंटे अदि कूडा वेसुकोवच्चु इंट्लो कोंचेम कुंकुम पुव्वु वेस्तुन्नानु एंदंटे कलर कोसम अदि मी इष्टं अंडि कंपल्सरी एं कादु గుండె చూసారా ఇది పాకం తయారైపోయింది మరి ఎక్కువ అక్కర్లేదు ఇట్లా అంటే మనకి కొంచెం జిడ్డు జిడ్డుగా తగులుతుంది ఇట్లా కొంచెం పాకం అయినట్టు కనిపిస్తుంది మరి తీగ పాకం కూడా అక్కర్లేదు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాము ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకొని మనం ఉండలు చేసుకుందాము సమానంగా చేసుకుందాం ఈక్వల్ గా రావాలి ఇలా తీసి పెట్టేసుకోండి ఇలా రెండు చేతులతో ఇలా స్మూత్ గా ఇలా ఇలా అనండి గుండ్రంగా రావాలి ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఇట్లా అనేసి కొంచెం ఒక వేళ ఇలా తర్వాత మళ్ళీ ఇట్ తిప్పి మళ్ళీ అదే ప్లేస్ లో ఒకసారి ఇలా ఇట్లా రంధ్రం పడేట్టుగా
చేసుకోవాలి ఇట్లా వస్తుంది అన్నీ అట్లానే చేసుకోవాలి ఇంకొకటి చూపిస్తాను బాగా ఇట్లా పైపైన స్మూత్ గా ఇలా నేసి గుండ్రంగా రావాలి ఇంకొంచెం ఉండాలి లావుగానే చేసుకోవచ్చు దీన్ని మళ్ళీ రెండో వైపు కూడా ఇలా అన్ని ఇలా చేసి పెట్టుకున్నాము నూనెలో వేసడం మళ్ళీ ఇంకోసారి ఇలా నొక్కేస్తే సరిపోతుంది ఇలా చేసి పెట్టేసుకున్నాను బాణలు పెట్టి నూనె వేసాను కొంచెం వెడల్పుగా ఉండాలి మీడియంగా కాగాలి నూనె అనేది ఇప్పుడు దీంట్లో వేసేద్దాము బాగా నూనె కాగిన తర్వాత వేస్తే ఏంటంటే పైనంతా కాలుతుంది లోపల కాలదు అందుకని ఇలా వేసుకోవాలన్నమాట సరిపోతున్నాయి నేనైతే ఒక కప్పే చేశాను మీకు కావాలంటే కొంచెం చేసుకోండి కొంచెం కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం మీ ఇష్టం అది ఇలా వేగిన తర్వాత అది పైకి వస్తుంది అన్నమాట ఒకసారి వేసేటప్పుడు ఇలా అంతా ఇట్లా ఈవెన్గా ఇలా చేసుకొని ఇలా వేసేసుకోండి చూసారు ఇది పైకి వచ్చేస్తుంది కాగిన తర్వాత మీడియంలో పెట్టుకొని నూనె కాగబెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి చూసారు నూనెలో నుంచి వేగింది తేలింది అన్నమాట పైకి అవి తెలిసిపోతుంది కదా మీకు ఇప్పుడు కొంచెం వెడల్పాడి దాంట్లో అయితే కొంచెం పెద్దది చిన్నది కాకుండా కొంచెం పెద్దది అయితే ఇంకా బాగొస్తాయి ఇప్పుడు ఇట్లా పైకి వచ్చేసాయి కదా ఇప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇది ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు మళ్ళీ తిప్పేసుకుందాం ఇప్పుడు హోల్ ఎందుకు పెడతారంటే లోపల ఇటు లోపల కూడా అంతా కాలుతుంది అన్నమాట నూనె వెళ్ళి మనం గారెలు అట్లానే చిల్లు పెట్టుకుంటాం కదా అట్లా అన్నమాట సరే మళ్ళీ ఇటు కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుదాము అన్నీ ఇలా తిప్పేసేయండి జాగ్రత్త చేసుకోండి నూనె కొంచెం ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకుంటూ ఉన్నాము ఇది ఫ్రీగా తిరిగేట్టుగా వేసుకోవాలి మనం బాదుషా నూనె ఎక్కువైపోయి పడిపోతుంది కదా ఒకసారి ఇట్లా తిప్పుదాం మళ్ళీ ఇది చూసుకొని తిప్పుకోండి ఇట్లా ఇట్లా కాగాలన్నమాట మొత్తం
ఇంకా రెండో వైపు కూడా అలానే కాగాలి అన్నమాట మచ్చలు వేసాను కదా ఇది తొందరగా కాలుతుంది ఇప్పుడు దీన్ని మనం పాకంలో వేసేసుకుందాము స్టవ్ ఆపేసేసుకోవచ్చు అయిపోయింది ఆ నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి ఆ నూనె కొంచెం వేగుతుంది సరిపోతుంది టూ మినిట్స్ దీంట్లో వేసాం కదా ఇలా తిప్పేసి దీన్ని తీసేసి మనం ఒక బౌల్లో వేసేసుకుందాము దీన్ని ఒకసారి ఇలా తిప్పేసి ఇప్పుడు మిగతా కూడా దీంట్లో వేసుకుందాము ఇప్పుడు మనం ఈ పాకం దీని మీద వేసేసుకుందాము ఇట్లా వేసుకున్నాం కదా చూడండి ఎంత బాగా వచ్చింది ఇది చూడండి బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ కనుక మీకు ఈ బాదుషా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్.